శాంతి సభలో పెడతానంటే మీరు పర్మిషన్లు ఇవ్వలేదు 2014 నుంచి ఈరోజు వరకు. ప్రజాశాంతి పార్టీ మీటింగ్ పెడతానంటే మీరు అడ్డుకు వస్తున్నారు. అయినా కేఏ పాల్ని అడ్డేది ఎవ్వరూ లేదండి. ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే, కానీ ప్రపంచం కొరకు, దేశం కొరకు, దేవుని కొరకు, శాంతి కొరకు సతీష్ కుమార్ని మీ మంత్రుల ద్వారా చెప్పించి క్రైస్తవులను విడగొట్టి, ఈ క్రైస్తవుల్లో కూడా కొంతమంది దైవజనులు అమ్ముడుపోయారు. బిషప్ సాలమన్ గారు, సిఎస్ఐ బిషప్ గారు, దేవునికి జడవండి, కేసీఆర్కి, కేటీఆర్కి, టీఆర్ఎస్కి, బీజేపీకి కాదు, దేవుని వైపు ఉండండి, సత్యం వైపు ఉండండి. లేదంటే గుర్తుంది కదా, మా అన్నయ్య ప్రాణానికి భయపడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిశారు. సెక్రటరీ జాషువా, ట్రెజరర్ జాన్ ఎలిషా, వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్, తమాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అందరూ 2009 కొద్ది నెలల్లో గుండాగి, కిడ్నీ ఆగి, చివరికి మా అన్నయ్యను కూడా చంపేశారు. నేను ధైర్యంగా నిలబడ్డా, బుష్తో యుద్ధం చేశా, ఇరాక్ ఆక్యుపై చేశాడని ఆఫ్ఘనిస్తాను, ట్రంప్తో యుద్ధం చేశా బైడెన్ని గెలిపించడానికి. నీతి కొరకు నేను నిలబడ్డా, నిలబడతా. నా దేశం పాడైపోతుంటే, నా ప్రజల నాశనం అయిపోతుంటే, కేవలం ఒక కులమో కుటుంబాల పార్టీ మీరే ముఖ్యమంత్రి అవ్వాలా? మీ కొడుకు కేటీఆరే ముఖ్యమంత్రి అవ్వాలా? చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేశే ముఖ్యమంత్రి అవ్వాలా? గాంధీ కుటుంబంలో అందరూ ముఖ్యమంత్రి అవ్వాలనే నిన్న కపిల్ సిబ్బల్ గారు నాకు 24 నిమిషాలు కాల్ చేసి మొత్తం విషయాలన్నీ చెప్పారు. రాజకీయ పరిస్థితి, దుస్థితి. కపిల్ సిబ్బల్ గారికి నేను చెప్పాను, 20 సంవత్సరాల్లో ఎప్పుడు మీరు ఇలా మాట్లాడలే, భయపడకండి, నేను వస్తున్నా. చిన్న ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు గెలుచుకుంది పంజాబ్లో 117లో, 67 సీట్లు గెలుచుకుంది ఢిల్లీలో 70 సీట్లు, 1 రూపాయి ఓటుకి ఇవ్వకుండా. నా తెలంగాణ తెలుగు ప్రజలారా, నా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలారా, దేవునితో ధైర్యంగా నాతో మీరు ఉండండి. ప్రొఫెసర్ కోదండరామ్ గారు లాంటి వారందరూ, కృష్ణమాదిగ్ని జీరో చేశారు, ప్రొఫెసర్ కోదండరామ్ని జీరో చేశారు, రేవంత్ రెడ్డిని జీరో చేసేసా, 3000 రాకుండా ఇది చేసేసా అని గర్వంతో కేసీఆర్ కేటీఆర్ గారు మీరు ఉంటున్నారు. దేవుడు మీకు పనిష్మెంట్ ఇచ్చి మీ సొంత కూతురునే ఒక పేరు లేని వ్యక్తితో ఓడించాడు. 2019 తర్వాత నేను విడిచిపెట్టా. మీకు ఎమ్మెల్యే సీట్లలో కూడా మీరు ఓడిపోతున్నారు, గుర్తించండి. మీరు మారారంటే పెద్దిరెడ్డి గారికి, కరీంనగర్ ఏనుగుల పెద్దిరెడ్డి గారితో మాట్లాడండి, మనం కలుద్దాం. లేదంటే చీఫ్ జస్టిస్ రమణాజీ, ఐఆమ్ రిక్వెస్టింగ్ యూ టేక్ నెససరీ యాక్షన్ అండ్ ప్రొవైడ్ నెససరీ సెక్యూరిటీ. హోమ్ మినిస్టర్ అమిత్ షా, నాకు ఏమైనా పర్వాలే, కానీ చెప్పాలి గనుక చెప్తున్నా, కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ, చివరికి పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసిన పార్టీ, వీళ్ళందరినీ మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. నేను మాత్రం ఆగను. 294 తెలుగు నియోజకవర్గాలు 2 రాష్ట్రాల్లో తిరుగుతున్నా. కేసీఆర్ గారిని, టీడీపీని, వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిద్దామన్న ప్రతి ఒక్కరూ, బీజేపీ ఎలాగ ఓడిపోయింది దేశంలో, రాష్ట్రాల్లో, నాతో కలవండి, కలిసి పోరాడదాం, మంచి చేద్దాం, మార్పు కావాలని కోరుకుందాం. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధే మన ధ్యేయం. మార్పు కావాలి, మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి అన్న వారందరూ నాతో ఇప్పుడే ప్రజాశాంతి పార్టీ లింక్ పెట్టా. కేసీఆర్ గారు, నేనంటే అసలు ప్రాణం ఇవ్వాలి, ప్రాణం తీయడానికి చూస్తారా మీరు? దేవుడు నాతో మాట్లాడడం లేదనుకుంటున్నారా? ఇన్ని సంవత్సరాలు నన్ను మీటింగ్ పెట్టకుండా చేస్తారా? 2008 3 సార్లు వచ్చి మొక్కుకొని పాద పూజ చేశారంటే తప్పు లేదు. చారిటీ సిటీకి హెలికాప్టర్లు వస్తే 10 కోట్లు అడి 15 తీసుకోండి అన్నా, అమ్ముకోండి నా ప్రాపర్టీలు అన్నా, ఏం చేసుకోండి అన్నా. ఇంత మంచి మనసుతో నేను మీ కొరకు ఉంటే మీ కేటీఆర్ అమెరికాలో చంపేద్దామా, ఇండియాలో చంపేద్దామా, బీజేపీ మీద పెట్టేద్దామా? ఇంత కుట్రలు చేయొచ్చా? అందుకనే ఐఎమ్ రిక్వెస్టింగ్ ద హోమ్ మినిస్టర్ అమిత్ షా, ప్రొవైడ్ నెససరీ సెక్యూరిటీ, బీజేపీ
we have written a letter, my general secretary, Dr. Govind Silan. I am requesting Chief Justice of India, Ramanaji. You have the letter. If not, you please check. This Saturday, 26th March, I am coming to Hyderabad. No one can stop me. No one can hold me. If I die, I will die for God. చూసారు కదండి, మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.